నమస్తే దిస్ ఈజ్ డాక్టర్ జి మురళీకృష్ణ ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు ఈరోజు మనము ఎక్కువగా ఒక వయసు దాటిన తర్వాత అంటే అరౌండ్ నలభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడే వ్యాధుల గురించి ఒకసారి గమనిద్దాము ముఖ్యంగా ఏంటంటే ప్రమాదకరమైన వ్యాధులు బ్రెయిన్ స్ట్రోకు హార్ట్ స్ట్రోక్ అనేది మనము విని ఉంటాము ఇవి ఏంటంటే దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ యొక్క సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ లేదంటే ఈ డైట్ లైఫ్ స్టైల్ కానీ దీంట్లో ఒక టైము ఇట్లాంటిది లేకుండా ఎప్పుడంటే అప్పుడు తినడం ద్వారా అయితేనేమి లేదంటే ఎక్కువగా నాన్ వెజ్ తినడం ద్వారా కానీ తర్వాత ఎక్కువగా లిక్కర్ తీసుకోవడం ద్వారా కానీ ఇట్లాంటివి వీటితో మనకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ అయ్యే అవకాశము అయ్యే ప్రమాదము ఎక్కువగా గురి అవుతుంటారన్నమాట వీటిని మనము రాకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా మనము ప్రాథమికంగానే ప్రతిరోజు ఇప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన అయితేనేమి తర్వాత మన హెవీ ఫుడ్ తీసుకోవడం వలన అయితేనేమి బాడీలో టాక్సిఫికేషన్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట అంతేకాకుండా ఈ డైట్ హెవీ డైట్ తీసుకున్నప్పుడు మనకు అది అరిగి బయటికి ఎక్స్రేటరీ సిస్టంలో బయటికి పోవడానికి కొంత టైం తీసుకుంటుంది అనమాట కొంత డిలే తీసుకుంటుంది ఈ కాలంలో ఈ టైంలో వచ్చేసి మనకు ఏదైతే బౌల్ ఉంటుందో అంటే మల తిత్తి ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పూర్తిగా మలం అనేది బయటికి పోకుండా మల తిత్తి యొక్క గోడలకి అతుక్కొని ఉండడం ద్వారా మొట్టమొదటిసారిగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఏదైతే మనకు ఆహారము అరగడం లేట్ అయ్యే ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి వాటిని బయటికి పంపించినప్పుడే సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాము అవి ఎప్పుడైతే మనకు నిల్వ ఉండి ఒక రెండు రోజులు లేట్ అయిందనుకోండి అప్పుడు మనకి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేది మనకు మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడాన్ని మలబద్ధకము అని అంటారు ఇంగ్లీష్లో అంటే మనకి కాన్స్టిపేషన్ అని పిలుస్తారు ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ కొన్ని రోజులకే మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది కాన్స్టిపేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మలతిత్తి కానుకొని మనకు పెద్ద ప్రేగులు ఉంటాయి పెద్ద ప్రేగులు కానుకొని చిన్న పేగులు పైన దానిపైన స్టమక్ తర్వాత అన్నవాహిక ఇట్లా అనమాట మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడైతే అవుట్పుట్ అంటే బయట ఎక్స్కరేటరీ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు ఒత్తిడికి గురవుతుంది అనమాట మనకి టోటల్గా ఆహార నాళ వ్యవస్థ అంటే జిఐ ట్రాక్ట్ మొత్తము ఒక ఒకనొక ఒత్తిడికి గురవుతుంది అప్పుడు ఒత్తిడి గురైనప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒత్తిడి అనేది బ్రెయిన్ పైన కూడా పడుతుంది హార్ట్ పైన కూడా పడుతుంది అనమాట హార్ట్ పైన ఒత్తిడి వస్తుంది బ్రెయిన్ పైన ఒత్తిడి వస్తుంది బ్రెయిన్ పైన ఒత్తి వచ్చే బ్రెయిన్ పైన వచ్చే ఒత్తిడిని మనము ఇప్పుడు టెన్షన్గా ఫీల్ కావడము అట్లా అనుకోవచ్చు లేదా మనము జనరల్గా ఎక్కువ ఈ మధ్య ఎక్కువ వింటుంటాం మనము ఏంటంటే ప్రెషర్స్ ఉన్నాయి మనకు ఒత్తిడి ఉంది అనేది ఎక్కువగా మనకి వింటూ ఉంటాము ఆ ఒత్తిడి వల్లనే హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది అని అనుకుంటుంటాం ఎప్పుడైతే ఈ ఒత్తిడి పెరిగినప్పుడు మనకు ఇంకా ఎక్కువగా నెక్స్ట్ స్టేజ్లో ఏమొస్తుందంటే బ్లడ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే బీపీ తర్వాత మనకు హార్ట్ పంపింగ్ అనేది ఆటోమేటిక్గా కొంచెం స్లోగా అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒత్తిడి రావడం ద్వారా కానీ లేకపోతే రక్తము డెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట అంటే పతలాగా ఉండేది కొంచెం చిక్కగా కావడము స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే బ్లడ్ డెన్సిటీ పెరుగుతుందో హార్ట్కి పంపింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అనమాట కొంత బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ హార్ట్ పంప్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది హార్ట్ ఎప్పుడైతే హార్ట్ కష్టపడుతుందో దానికి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ వస్తుంది దాని తర్వాత అన్ని రక్తనాళాల్లోకి సప్లై కావడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది అనమాట ఇప్పుడు మనము హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ అని అనుకోవచ్చు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అని అనుకోవచ్చు అనమాట ఎప్పుడైతే బ్రెయిన్కి రక్తం సరిగా సరఫరా కాన సందర్భాలలో మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఏదైతే రావాలా ఎప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు ఎట్లా సంభవిస్తాయంటే అనారోగ్యపరమైన వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులు ఇవి ఎట్లా సంభవిస్తాయంటే రక్తనాళాలు లోపల ప్రవహించే మధ్యలో మందం ఎక్కడం ద్వారా కానీ అక్కడక్కడ క్లాట్స్ రావడం ద్వారా కానీ జరుగుతుంది వీటన్నిటికీ మనకి పరిష్కార మార్గంగా మొదటి నుంచి మనము ఎంతోమంది డాక్టర్లు అయితేనేమి తర్వాత శరీరానికి సంబంధించిన వివిధ రకాల వ్యవస్థలకి ఇప్పుడు సపరేట్గా మనకి న్యూరాలజిస్ట్ అని కార్డియాలజిస్ట్ అని తర్వాత యూరాలజిస్ట్ అని ఇట్లా ఏ ఎవరు ఏ శాఖకు సంబంధించిన ప్రత్యేకమైన వైద్యుడైనా సరే మనకి ఇచ్చే సలహా ఏంటిదంటే ప్రతిరోజు శారీరకంగా కొంత ఎక్సర్సైజ్ కానీ కొంత యోగా కానీ కొంత ఒక అరగంట పాటు ఏదో ఒక మూమెంట్ అనేటివి ఉంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇట్లా బాగా జరుగుతుంది దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది అందరు చెప్పే విషయమే అట్లా అదే మాదిరిగానే అందరు చెప్పినట్టుగానే మనము ప్రతిరోజు ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయడానికి టైం కేటాయించుకోవాలి దీనికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగ్గదేంటంటే వాటర్ తాగడం అనేది మనము ప్రతిరోజు దాని మీద ధ్యాస ఉండడం లేదు ఇప్పుడు చాలామందికి చాలా వరకు వాటర్ ఏ టైంలో తాగాలి ఎప్పుడు తాగాలి ఎంత తాగాలి అనే ధ్యాస ఉండడం లేదు దాని మీద పూర్తిగా ఇంత ఈ బిజీ లైఫ్లో వాటర్ తాగడం కూడా మర్చిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట ముఖ్యంగా మనకి దాహమైనప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆటోమేటిక్గా దాహం వేసినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ తాగేస్తాం అనమాట అట్లా కాకుండా ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకొని చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఒక చోట ఒక ప్లేస్లో కూర్చోవాలంటే జనరల్గా ఏం చేస్తాము ఒక క్లాత్ తీసుకొని దాంతో డస్ట్ అట్లా ఇదిలి చేసుకొని పోయి వెళ్ళి కూర్చుంటాము అదే మాదిరిగా అక్కడ నీట్గా లేకపోతే ఏం చేస్తాము కూర్చోమన్నమాట అట్లనే ప్రతిరోజు మనకు ఎక్స్క్రేటరీ వ్యవస్థ అంటే మనకు ఆహారం జీర్ణమైన తర్వాత ఏవైతే ఈ ఫీసెస్ ఉంటాయో అవి మొత్తం బయటికి పోవడానికి ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఉదయాన్నే ఒక అర లీటర్ నుంచి ఒక లీటర్ వరకు నీళ్ళు తాగాలని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే కాకపోతే మర్చిపోతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇప్పుడు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఒక కాన్స్టిపేషన్ పోయి గ్యాస్ట్రబుల్ కాన్స్టిపేషను గ్యాస్ట్రబుల్కి దారి తీస్తుంది ఈ క్యాన్స్టిపేషను గ్యాస్ట్రబుల్ డయాబెటిక్ రావడానికి దారి ఈ మూడు వచ్చిన తర్వాత హార్ట్ డిసీజ్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కానీ కారణమవుతుంది అన్నమాట అంటే మొత్తానికి మనకి మూల కారణం ఏంది మలతిత్తి అనేది క్లీన్ కాకపోవడం వల్ల మనకు ఈ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట దీనికి మనకి ప్రైమరీ మార్గం వచ్చేసి వాటర్ తాగడము ఇది కూడా చేయలేని వాళ్ళ కోసము ఇప్పటిదాకా ఎంతో కాలం నుంచి ఈ విషయం కూడా మనము రికలెక్టింగ్ చేసుకుని వారి కోసము దీనికి కూడా టైం లేని వారి కోసం ఆల్రెడీ దీంతో ఇబ్బంది పడే వాళ్ళ కోసము మా దగ్గర ఒక హెర్బల్ ఐటమ్ హిమాలయాల నుంచి తెప్పించినాము దాని పేరు వచ్చేసి కటుక రోహిణి అంటారు దీన్ని ఇంగ్లీష్లో కుట్కి అని కూడా అంటారు మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ అయితేనేమి గ్యాస్ ట్రబుల్ అయితేనేమి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా హార్ట్ స్ట్రోక్ రాకుండా వీటన్నిటి కోసం పరిష్కార మార్గంగా మనము ఈ కటుక రోహిణిని ప్రతిరోజు ఉదయం సాయంత్రము మనం తీసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి రిజల్ట్ పొంది అనాంతకమైన ఈ వ్యాధుల నుండి బయటపడడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఇది ఏం చేస్తుందంటే కట్కరోహిణిలో మంచి తేనె మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఒక గ్రాము తినడం వల్ల మనకు ఉదయం సాయంత్రము మలతిత్తిలో ఉండే ఈ మలం ఫీసెస్ అనేటివి సులువుగా బయటికి పోతాయి అంటే మనకు ఆయుర్వేదంలో చాలా మార్గాలు ఉన్నాయి మనకు దాదాపు మనకు ఒక వంద రకాల మార్గాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు త్రిఫల చూర్ణం వల్ల కూడా మనకి మలతిత్తి అనేది క్లీన్ కావడం జరుగుతుంది కాకపోతే దీనివల్ల బాడీలో ఉండే వాటర్ కంటెంట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది దాంతో మనకు ఏదైతే త్రిఫల రెగ్యులర్గా తీసుకుంటుండే వాళ్ళకి కొంత నీరసం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు బి విటమిన్ సి విటమిన్ వాటర్లో కలిసి ఉంటాయి అని అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ఈ మోషన్లో లూజ్ మోషన్ అయిపోయి వాటర్లాగా బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకి బీసీ విటమిన్లు కూడా బయటికి వెళ్ళిపోతాయి తద్వారా కొంత ఆరోగ్యంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదే మనము కటుక రోహిణి తీసుకోవడం వలన అయితే ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఏదైతే మలతిత్తిలో ఎక్సెస్గా మలతిత్తి గోడలకు అతుక్కున్న ఆ ఫీసెస్ని కంప్లీట్గా బయటికి పంపించేస్తుంది ఈ కట్టుకర్ రోహిణి అనేది దీని ద్వారా మనము ఈ ఫీసెస్ ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయో మనకు మలబద్ధకం అనేది తగ్గుతుంది మలబద్ధకం తగ్గిపోతే ఆటోమేటిక్గా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు అప్పుడు ఆటోమేటిక్గా హార్ట్కి కొంత ఈజీ ఉంటుంది అనమాట ఒత్తిడి తగ్గుతుంది అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడము సులువుగా చేయగలుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా అన్ని శరీర భాగాలకు రక్త సరఫరా బాగా జరిగితే మన ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లట్టుకొర రోహిణి లేహం వాడడం ద్వారా మనకు జీవితంలో ఎప్పుడూ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తాన్ని పతలా చేస్తుంది అన్నమాట అంటే తిన్ని చేస్తుంది తిన్ చేయడం ద్వారా బ్లడ్ అనేది ఈజీగా సర్కులేషన్ అనేది జరుగుతుంది బాడీ మొత్తం అంతేకాకుండా ఈ రోహిణి అనేది మనకు ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి జనరల్గా లిక్కర్ ఎక్కువ తీసుకుంటుండే వాళ్ళకి స్లోగా లివర్ డ్యామేజ్ అవుతూ వస్తుంటుంది ఈ లివరు ప్రాబ్లమ్స్ డ్యామేజ్ అయిన లివర్ని కూడా మళ్ళీ దాన్ని శుద్ధి చేసి మళ్ళీ రీజనరేట్ చేసేంత కెపాసిటీ కలిగినదే ఈ కట్టుకరోహిణి అనే హెయిర్ బల్ అనమాట ఈ కట్టుక రోహిణి అనే మొక్క యొక్క వేర్లు హిమాలయాల నుంచి అక్కడి నుంచి తెప్పించి దాన్ని పౌడర్ చేసి మంచి క్వాలిటీ పొల్యూషన్ ఫ్రీ ఏరియా నుంచి తీసిన తేనెతో మిక్స్ చేసి మా దగ్గర తయారు చేసి ఉన్నాము ఎవరైనా ఇప్పుడు తెలియజేసిన అనారోగ్యాలు కలిగి ఉండి ఇబ్బంది పడేవారు ఈ కటుక రోహిని తీసుకొని వాడడం ద్వారా మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా ఊబకాయము అంటే ఎవరైనా ఎక్కువ వెయిట్ ఉండి ఓవర్ వెయిట్ ఉండి వాళ్ళ స్టమక్ ఎక్కువ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఆ పొట్ట కరగడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పొట్ట కరిగించడంలో పొట్టలో ఉండే కొవ్వును కరిగించడంలో నంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట ఈ కటుకరోహిణి ఇప్పుడు చాలామంది ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు కూడా ఈ రోహిణి అనేది ఇప్పటి వరకు వినిండకపోవచ్చు కూడా అని కూడా అనుకుంటున్నాను నేను ఏమంటే ఇది చాలా అరుదైన మూలిక అనమాట దీన్ని ఎక్కువ ప్రచారంలో కూడా లేదు కాకపోతే దీని యొక్క రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా అరుదైన మూలిక అనమాట ఇది ఏంటంటే మనకి హిమాలయాల ప్రదేశంలో అయితే ఇంకా అంటే అడవి జాతి అంటారు కదా మనకి వన్యజాతి అంటారు అడవి జాతి లేకపోతే వన్యజాతి ఆ వన్యజాతి వృక్షాలలో వన్యజాతి మొక్కలలో ఇది రారాజు లాంటిది అనమాట వన్యజాతి మొక్కలలో మనిషి ఆరోగ్యం నిలబెట్టడంలో అద్భుతమైన మందు ఏదయ్యా అంటే మనకు ఓ కటుక అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఒక డైజెస్టివ్ సిస్టమ్ అయితేనేమి ఒక సర్క్యులేటరీ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అయితేనేమి నర్వస్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ ఇప్పుడు చెప్పాము కదా కటుక రోహిణి అనేది మా దగ్గర ఒక బాటిల్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది దీంట్లోనే ఆల్రెడీ రెడీమేడ్గా నేను చెప్పిన కటుక రోహిణి మొక్క యొక్క వేర్ల పౌడర్తో తేనె కలిపి రెడీగా యూజ్ చేసుకోవడానికి రెడీగా తయారు చేసినది ఇది వచ్చేసి ఈ రకంగా ఉంటుంది దీన్ని ఉదయము సాయంత్రము ఒక స్టీల్ స్పూన్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా తీసుకొని దాన్ని ఒక ఉండలాగా చేసి మింగాలన్నమాట జస్ట్ వాటర్తో మింగడమే మింగిన తర్వాత నార్మల్గా ఉండడం అనమాట ఇది ఉదయం సాయంత్రము దీనిపైనే రాసి ఉంటాం అనమాట కట్టుక రోహిని ఉదయం సాయంత్రము ఆరో స్పూన్ ఆహారానికి ముందు తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది దీని మీద ఇది డయాబెటిక్ ఉండే వాళ్ళు కూడా ఇది నిస్సందేహంగా వాడుకోవచ్చు ఎందుకంటే ఇది డయాబెటీస్ని కూడా తగ్గిస్తుంది ఇది డయాబెటీస్ని తగ్గిస్తూ పొట్టలో ఉండే కొవ్వుని కరిగిస్తూ ఇంటర్నల్ ఆర్గాన్స్ అయిన లివరు హార్ట్ని సంరక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఇదివరకే కొన్ని వందల మందికి ఇచ్చి వాళ్ళ యొక్క అనారోగ్యాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేము చాలామందికి దీన్ని ఇవ్వడం ద్వారా సరిచేసాము ఎంతోమంది వాళ్ళ ఓవర్ వెయిట్ని ఖచ్చితంగా ఇది వాడిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు పొందినారు ఇది వచ్చేసి మనకు ఒక బాటిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది రెండు బాటిల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మా ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కేంద్రం వచ్చేసి కర్నూలులో ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక ఏరియాలో బీవీ రిజెంట్ ప్లాజాలో వన్ నాట్ సిక్స్ ఫ్లాట్ నెంబర్లో ఈ కేంద్రం ఉంది ఇక్కడికి వచ్చేవారు డైరెక్ట్గా వచ్చేవారు పన్నెండు నుంచి రెండు వరకు మాత్రమే మా క్లినిక్ తెరిచి ఉంటుంది మిగతా టైంలో మేము ఇక్కడ ఉండ అందుబాటులో ఉండము కటుక రోహిణి లేహము కావాల్సిన వారు రెండు బాటిళ్ళకైతే మేము పేమెంట్ చేసి అడ్రస్ ఇస్తే కొరియర్ ద్వారా డిటిడిసి కొరియర్ ద్వారా పంపించగలుగుతాము దీనికి కొరియర్ ఛార్జెస్ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అదనంగా పేర్ చేయాల్సి వస్తుంది పే చేయాల్సి వస్తుంది మొత్తం పదమూడు వందల రూపాయలు పేమెంట్ చేస్తే రెండు నెలలకు ఉపయోగపడే కటుకరోహిణి మందు పంపిస్తాము ఈ రెండు నెలల్లో ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీరు ఈజీగా గమనించవచ్చు ఎవరైతే కటుగరోహిణి లేహం కావాల్సిన వారు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ పేమెంట్ చేసి వాళ్ళ అడ్రస్ మాకు మెసేజ్ ఇస్తే కొరియర్ ద్వారా పంపించగలుగుతాము మీకు ఒక ఐదు రోజుల్లో మీకు మీ అడ్రస్లో చేరుతుంది ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వాళ్ళు పేమెంట్ చేసిన వెంటనే మీకు వెంటనే అదే రోజు డిస్పాచ్ చేయబడుతుంది డబ్బు కట్టినవారు మా డబ్బు ఎక్కడికైనా పోతుందేమో అని సందేహపడాల్సిన అవసరం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేరి తీరుతుంది ఆ అనుమానం పెట్టుకొని పదే పదే మాకు ఫోన్ చేసి అట్లా ఇబ్బంది కూడా ఎవరిని ఇబ్బంది కూడా పెట్టాము మీరు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా రాకుండా కరెక్ట్ టైంకే మేము డిస్పాచ్ చేస్తామన్నమాట ఆ మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ దీనికి పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఇస్తే పంపించగలుగుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దిస్ ఈజ్ మురళీకృష్ణ ఆదిత్యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు